హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? శ్రావణ మాసం మొదలైపోయింది కదా, అందరూ ఎలా ఉన్నారండి? ఎలా పూజలు చేసుకుంటున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 9 నైవేద్యాలతో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి 9 నైవేద్యాలు. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, మీకు ఎంత టైం సేవ్ అవుతుందో. గంటలో 9 ప్రసాదాలు ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారా, నేనైతే ఇలా 9 నైవేద్యాలు అయితే చేసుకున్నానండి. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకుంటాను. ఒకసారి మీకోసం ముందే పోస్ట్ చేస్తున్నాను, మీరు చూస్ చేసుకుంటారని. చూడండి, నేనైతే ఇలా నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి దగ్గర పెట్టుకున్నాను ఇలా నైవేద్యాలన్నీ, 9 నైవేద్యాలు కూడా. చూసారా, శ్రావణ మాసం మొదలైపోయింది కదా. ఒకసారి ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే ఆ 9 నైవేద్యాలు కూడా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. ఒకసారి ఆ నైవేద్యాలు ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే ఇది నిమ్మకాయ పులిహోర అండి. తర్వాత పరమాణం, తర్వాత పూర్ణంబూరెలు, తర్వాత ఇవి చప్పటి బూరెలు అండి. ప్లెయిన్గా పూర్ణం లేకుండా చప్పటి బూరెలు ఇవి. తర్వాత ఇవి మినపగారెలు, తర్వాత ఇవి బెల్లం గారెలు, తర్వాత పెరుగువాడండి ఇది, తర్వాత దద్దోజనం, తర్వాత పానకం. ఇవండి 9 రకాల నైవేద్యాలు, అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. పులిహార, పూర్ణంబూరెలు, ఇంకా పరమాణం అయితే ఈ 3 అయితే అసలు స్కిప్ చేయకుండా చేసుకోండి. మిగిలినవి స్కిప్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ 3 అయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవండి. ఒకసారి అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. మీరు కూడా నాలా చాలా ఈజీగా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా 9 రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. చెప్పాను కదా, పులిహారను ఇంకా పూర్ణంబూరెలు అయితే అమ్మవారికి చాలా చాలా ఇష్టం, ఇంకా పరమాణం. ఈ 3 నైవేద్యాలు అయితే అసలు స్కిప్ చేయకుండా అయితే చేసుకోండి మీరు మాత్రం. నేను ఇలా 9 నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి సమర్పించుకున్నాను. మనం ముందు రోజే కొన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి పిండ్లు, అవేంటో చూద్దాం. ఒక గ్లాస్ అయితే మినపప్పు ముందు రోజు నైటే నేను క్లీన్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ మినపప్పు 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇవి నేను గారెలు, పెరుగువడ, ఇంకా బెల్లం గారెలకి నానబెట్టుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను. తర్వాత పూర్ణంబూరెల కోసం మనం ఇప్పుడు బియ్యము 1 గ్లాస్ నానబెట్టుకుంటే దాంట్లో 3/4 మాత్రం మినపప్పు నానబెట్టుకొని క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. తర్వాత పూర్ణం కోసం ఇప్పుడు 1 కప్ వరకు పప్పు నానబెట్టుకున్నాను నేను. పచ్చిశనగపప్పు నానబెట్టుకొని క్లీన్ చేసి ఓవర్ నైట్ అలా పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు తోడేసుకుంటున్నాను నేను. నేను ఆవు పాలు ప్యాకెట్ తీసుకొని కాచి పెరుగు అయితే తోడు పెట్టుకుంటున్నానండి. ఇది దద్దోజనం కోసం అండి, అలాగే పెరుగు వడ కోసం. ఇప్పుడు సాబుదానా పొద్దున్నే మనం లేచిన తర్వాత నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు సాబుదానా నానబెట్టుకున్నాను. ఇప్పుడు గారెల కోసం అయితే పిండి రుబ్బేసుకుందాం. ఫస్ట్ మనం రైస్ కన్నా ముందు ఈ పిండి రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నామంటే పిండి కొంచెం ఒదిగిస్తుంది, అంతేకాకుండా మనకి గారెలు చక్కగా వస్తాయండి. చూసారు కదా, ఇలా గారెల పిండి అయితే గట్టిగా రుబ్బుకోవాలి. ఇంత గట్టిగా రుబ్బుకోవాలండి, గట్టిగా కన్సిస్టెంటీ వస్తేనే మనకి గారెలు చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇంత గట్టిగా రుబ్బుకున్నా నేను. ఇప్పుడు మనం పూర్ణంబూరెలకి బ్యాటర్ కూడా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పూర్ణంబూరెల కోసం పిండి కూడా మనం రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఆ మిక్సీ జార్లో నానబెట్టుకున్న పప్పును వేసేసుకొని రుబ్బుకుంటున్నానండి. వాటర్ ఫస్టే వేసుకోకుండా
ఫస్ట్ మిక్సీ కొట్టుకున్న తర్వాత కొంచెం ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా రవ్వలాగా కనబడుతుంది కదా, మనకి ఆ బ్యాటర్లో వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి పూర్ణాలు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, మనకి చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి అలా వేసుకోవడం వల్ల. లేదు మెత్తగా కొట్టేసుకుంటే ఎవరైనా ఇడ్లీ రవ్వ కొంచెం నానబెట్టుకొని యాడ్ చేసుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు పరమాణం దద్దోజనం లెమన్ రైస్కి నేను ఒకటేసారి రైస్ పెట్టుకున్నానండి, 1 గ్లాస్ రైస్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు పరమాణానికి ఇంకా దద్దోజనానికి ముందే పాలు ఇలా వేడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు దద్దోజనానికి ఇంకా పెరుగు ఆవిడకి కూడా ముందే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు పెరుగు చారు రెడీ చేసుకుంటున్నానండి పెరుగు ఆవిడ వేసుకోవడానికి. పెరుగు వేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్, తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి మరీ పలచగా కాకుండా. తర్వాత ఇప్పుడైతే నేను తాలింపు పెట్టుకుంటున్నాను పెరుగు వడకి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, మిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఇంగువ, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇలా 1 బై 1 వేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్ని దినుసులు కూడా. ఇలా మనం ముందే పోపు అన్నీ పెట్టేసుకొని ఉంచుకోవడం వల్ల తర్వాత మనం గారెలు వేసుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి ఒకసారే. అందుకని నేను ముందే ఇలా పెరుగు వడకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు వడకి ఇలా పెరుగు చారు రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు రైస్ చూద్దాం. రైస్ చూడండి, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ 1 గ్లాస్ రైస్ మనకి 3 ఐటమ్స్కి సరిపోతుందండి. తక్కువ ఐటమ్స్తో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. చూసారా రైస్ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం లెమన్ రైస్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు, తర్వాత మిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత వేరుశనగ గుళ్ళు, తర్వాత కొంచెం ఎండుమిరపకాయ, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత ఇంకా సాల్ట్ను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఇక్కడ కొంచెమే యాడ్ చేసుకుంటున్నానండి నేను. తర్వాత మనం రైస్లో సరిపోతే అప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాం. లెమన్ రైస్ ఇలా మనం పోపులో యాడ్ చేసుకోకూడదు. కొంచెం రైస్ మనం పోపు వేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మనం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం లెమన్ జ్యూస్ ముందే యాడ్ చేసుకుంటే చేదు వస్తుంది, అందుకనే మనకి రైస్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు రైస్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒకేసారి ఇలా కుక్కర్లో వేసుకున్నాను కదా రైస్, ఇలా వేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా తొందరగా క్విక్గా అయిపోతాయండి ఐటమ్స్. మనం విడివిడిగా ఉడికిపెట్టుకునే బదులు ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతాయి. నేను ఫైనల్గా కొంచెం క్యారెట్ ఇంకా కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత రైస్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా క్యారెట్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు రైస్ కూడా బాగా కూల్ అయిపోయింది. నేను ఎప్పుడూ స్విచ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లెమన్ రైస్ అయిపోయింది కదా, దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం దద్దోజనం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న రైస్లో నేను కొంచెం అంటే కొంచెమే రైస్ తీసుకున్నాను చూడండి. దానిలోకి కొంచెం పెరుగు, ఇంకా పాలు, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం మనం దద్దోజనానికి కూడా. 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి, లేదంటే
ఘీ వేసుకోండి. ఘీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత పోపు దినుసులు, తర్వాత కొంచెం పెప్పర్, తర్వాత మిర్చి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత కొంచెం క్యారెట్ తురుము, తర్వాత ఇంకా జీడిపప్పు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు ఇంకా క్యారెట్ అనేవి ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నా దగ్గర దానిమ్మ గింజలు లేవండి, అవి కూడా ఉంటే మీరు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దద్దోజనంలో మనం దానిమ్మ గింజలు వేసుకుంటే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ పోపుని. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. చూసారా, మనం ఒక్కసారి రైస్ రెడీ చేసి పెట్టుకుంటే మూడు రకాల ఐటమ్స్ రెడీ అయిపోయినాయి కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ వంటలు. ఇప్పుడు మిగిలింది కదా ఇంకా రైస్, ఆ రైస్లోకి నేను ఇప్పుడు పరమాన్నాన్ని చేసేసుకుంటున్నాను. నేను ముందే కాచి పెట్టుకున్నాను కదా పాలు, ఆ పాలని యాడ్ చేసుకుంటున్నానండి రైస్లోకి. ఇప్పుడు ఆ పాలు యాడ్ చేసుకున్న తర్వాత నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ సోక్ అయినాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోయినాయి, నాకు 5 మినిట్స్లోనే కుక్ అయిపోయినాయి అవి. చూసారా, ఇప్పుడు నేనైతే కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఏ స్వీట్ చేసినా కానీ సాల్ట్ అయితే వేసుకుంటానండి, దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే. నేను నా వీడియోలో ఎక్కడ చూసినా కానీ స్వీట్స్లో అయితే నేను సాల్ట్ మిస్ చేయకుండా వేస్తాను. చక్కగా సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం వేయగానే మనం కింద ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి, లేదంటే మనం వేసుకున్న పాలు విరిగిపోతాయి. అందుకని నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసాను, చూసారు కదా. అంతేనండి, పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన గార్నిషింగ్ చేసుకోవడానికి జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి, నేనైతే జీడిపప్పుని కిస్మిస్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నేతిలో ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందే కదా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం కదా. ఇప్పుడు పూర్ణాలకైతే ఇలా అయితే నేను పూర్ణం బౌల్స్కి అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది, 3 విజిల్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు పానకం రెడీ చేసేసుకుందాం. పానకానికి కొంచెం పెప్పర్ అయితే నేను క్రష్ చేసుకుంటున్నానండి. ఇలా క్రష్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం, ఇంకా క్రష్ చేసుకున్న పెప్పర్, తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. సరే, వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం చక్కగా ఈజీగా కరిగిపోతుంది కదండి వాటర్లో ఎలా, అందుకని నేనైతే వాటిని గట్టిగా కూడా క్రష్ చేసుకోలేదు బెల్లం మొక్కని. అంతే, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారా, పూర్ణం బూర్లకి మనం పెట్టుకున్నాం కదా రెడీ చేసుకొని, సోక్ చేసింది చాలా త్వరగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలోకి మనం బెల్లం యాడ్ చేసుకుందామండి. బెల్లం యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes దగ్గర పడే వరకు కుక్ చేసుకొని, తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి. ఫస్ట్ అయితే బెల్లం అయితే నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ బెల్లం అంతా కరిగిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. మనకి ఉండకట్టడం వచ్చే వరకు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పూర్ణం బాల్స్ మిక్చర్ కూడా రెడీ అయిపోయింది చూడండి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఇలా ఘీ వేసుకొని నేను దించేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. చల్లారిన తర్వాత మనం వండలు చుట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను బెల్లం పాకం అయితే రెడీ చేసుకుంటున్నానండి. బెల్లం గారెలకి మనం ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఒకేసారి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను బెల్లం పానకం.
ఇప్పుడు కొంచెం ఘీ, తర్వాత ఒక గ్లాస్ వాటర్, ఇలాచీ పౌడర్, ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా కరిగి చక్కగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మరీ తీగపాకం డిజాల్వ్ అయితే సరిపోతుందండి, అంత తీగపాకం వరకు అయితే రావాల్సిన అవసరం లేదు. చూసారా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడైతే లాస్ట్లో ఇంకైతే మనం గారెలు ఇంకా బూరెలు వేసేసుకుందాం. ఇప్పుడు గారెల పిండిలోకి కొంచెం సాల్ట్ను నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. గ్రైండర్లో రుబ్బితే బేకింగ్ సోడా అవసరం లేదు, కానీ నేను మిక్సీలో వేసుకున్నానని కొంచెం అయితే వేసానండి బేకింగ్ సోడా. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఇలా డిప్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గారెలని. ఇప్పుడు ఈ ఒక్క గారెలతో మనకి మూడు ఐటమ్స్ వచ్చినాయి కదా, గారెలు, బెల్లం గారెలు, ఇంకా పెరుగువడ. చూసారా, తక్కువ ఐటమ్స్ వాడినా కానీ మనకి ఎక్కువ నైవేద్యాలు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఒక వాయ అయితే ఇలా బెల్లం గారెలోకి వేసేసుకున్నానండి, ఇంకొక వాయేమో పెరుగువడకు వేసుకున్నాను, ఇంకొక వాయేమో నార్మల్ గారెలు పెట్టుకున్నాను. అలా మనకి మూడు నైవేద్యాలు అయిపోయినాయి కదా అక్కడికి. అలాగే రైస్ ఐటమ్స్ కూడా మూడు అయిపోయినాయి మనకి, అక్కడికి ఆరు నైవేద్యాలు పూర్తి అయిపోయినాయి. ఇంకొకటి పానకం కూడా ఏడుతో అయిపోయినాయి కదా. తర్వాత పూర్ణం బూరెలు, చప్పటి బూరెలు కూడా వేసుకుంటే తొమ్మిది అయిపోతాయి మనకి చూడండి. ఇప్పుడు కొంచెం నేను సాల్ట్, బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. అలాగే పూర్ణం బూరెలకి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి, బెల్లం కాకుండా. షుగర్ యాడ్ చేసుకున్నామంటే మనం పైన చాలా క్రిస్పీగా ఉంటుంది, అంతేకాకుండా కలర్ మంచి కలర్ వస్తాయండి బూరెలు. అందుకని నేను ఎప్పుడు షుగరే వేసుకుంటాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు చప్పటి బూరెలు వేసుకుంటున్నానండి. ముందు చప్పటి బూరెలు వేసేసుకోండి, తర్వాత మనకి పూర్ణంలోని మిక్చర్ ఏమైనా బయటకు వచ్చినా కానీ, ఆయిల్ పాడైనా కానీ మనకి ఇలా అంటుకోకుండా ఉంటుందని ముందైతే నేను చప్పటి బూరెలు వేసుకుంటున్నాను. చప్పటి బూరెలు వేసుకొని ఇలా రెండు పక్కల బాగా కుక్ చేసుకుంటున్నాను ఈవెన్గా. చూసారా, ఎంతో క్రిస్పీగా రెడీ అయిపోయినాయి ప్లెయిన్ బూరెలు కూడా. వీటిని చప్పటి బూరెలు అంటారండి మా వైపు. మీ దగ్గర శనగలుంటే అది కూడా నానబెట్టుకొని చక్కగా తాలింపు వేసుకోండి, అది కూడా ఈజీగా అయిపోతుంది నైవేద్యం. నా దగ్గర లేవని నేను వేయలేదు. ఇప్పుడు నేను బాల్స్ రెడీ చేసుకున్నాను, ఇప్పుడు పూర్ణాలు వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ముందు ఒక నాలుగు వేసుకోండి, ఆ నాలుగు వేగిన తర్వాత వేరే వేసుకోండి, లేదంటే అంటుకుపోతాయి పక్క పక్కనే. నేను ఇలా నాలుగు వేసుకున్న తర్వాత మళ్ళీ వేరే వేసుకున్నానండి. చూసారా, పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయినాయి, మంచి కలర్తో బాగా వచ్చినాయి కదా బూరెలు కూడా. చాలా క్రిస్పీగా ఉంటాయండి, అంతా మనం పిండి రుబ్బుకోవడంలోనే ఉంటుంది. పిండి మరీ మెత్తగా రుబ్బుకునేటట్టు అయితే మీరు కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి. ఫైనల్గా అయితే ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు రెడీ అయిపోయినాయి చూడండి. పులిహార, పూర్ణం బూరెలు, చప్పటి బూరెలు. గారెలు, ఇంకా బెల్లం గారెలు, తర్వాత పెరుగువడ. తర్వాత పరమాణం. తర్వాత పానకం. చప్పటి బూరెలు. చూసారా, ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలో అయిపోతాయి కదా. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి, చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుందండి. మనకి పూజకు కూడా తొందరగా అయిపోతుంది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.